అందరికీ నమస్కారం. ఈరోజు andhragreens.com ప్రారంభించాం. ఇది ఒక ఆన్లైన్ మార్కెటింగ్ నెట్వర్క్. ఇది ప్రధానంగా మన రైతులు పండించిన పండ్లు కూరగాయల్ని ఆన్లైన్లో విక్రయించడం కోసం ఈ సంస్థ ముందుకొచ్చింది. నిన్ననే ఉద్యాన శాఖ కమిషనర్ గారు వీరితో మాట్లాడి ఫైనలైజ్ చేసిన తర్వాత దీన్ని రోజున ప్రారంభించాం. కర్ణాటకలో కాల్గుడి పేరిట ఇంతకుముందు నుంచే ఈ సంస్థ ఈ ఆన్లైన్ ఫామ్ ప్రొడక్షన్స్ని ప్రొడ్యూస్ని మార్కెట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా టీ ఫ్రెష్ పేరిట హైదరాబాద్ వరకు మార్కెట్ చేసే కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఆంధ్ర గ్రీన్స్ పేరు స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఎక్కడైనా సరే మన రైతులు పండించిన కూరగాయలు కానీ అదేవిధంగా పండ్లు కానీ వీరు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని ఆన్లైన్లో విక్రయిస్తారు. నేరుగా వినియోగదారులకు ఇళ్లకి చేర్చే విధంగా వీరు చేయబోతా ఉన్నారు. దీనివల్ల ఇటు వినియోగదారుడికి అటు రైతుకి కూడా ఉపయోగం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మనకు చెప్తున్నది ఒకటే, రైతు ఎక్కువ ఆదాయం పొందాలి, వినియోగదారుడు మంచి సరసమైన ధరకి ఉత్పత్తులు పొందాలి, మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని దళారీ వ్యవస్థని తగ్గించినట్లయితే రెండు రకాలుగా కూడా బెనిఫిట్ ఉంటుందని సీఎం గారు ఇప్పుడు మాకు చెప్తారు. ఆ ప్రకారం ఈ రోజున ఇలాంటి ఆన్లైన్ పోర్టల్స్ వల్ల ఈ ట్రేడింగ్ వల్ల మంచి జరుగుతుంది రైతుకి వినియోగదారుడికి అని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత లాక్డౌన్ తర్వాత ఉన్న పరిణామాలు రైతులకి మేలు చేయడం కోసం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం స్విగ్గీతోనూ జొమాటోతోనూ ఒప్పందం చేసుకున్నాం. వారు ఇప్పటికే స్విగ్గీ జొమాటో ఈ ఉత్పత్తుల్ని డోర్ డెలివరీ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉంది. దాంతోపాటు ఈరోజు ఆంధ్ర గ్రీన్స్ దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడైనా సరే ఫలానా ప్రొడక్షన్ ఉండిపోయింది అని అంటే వీరు ఇమీడియట్గా వీరికి ఉద్యాన శాఖ కోఆర్డినేట్ చేస్తుంది. వారు కూడా ఒక నెట్వర్క్ ఉంది, ఆ కోఆర్డినేషన్ ద్వారా ఇమీడియట్గా టేకప్ చేస్తారు. దీంతోపాటు ఎఫ్పిఓస్ మన దగ్గర చాలా స్ట్రాంగ్ ఎఫ్పిఓస్ కొన్ని ఉన్నాయి. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పర్టికులర్గా ఆర్గానిక్లో చాలా బాగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్లో కూడా ఎఫ్పిఓస్ మంచి ఫలితాలని రాబట్టి మార్కెటింగ్ ఉత్తమంగా చేసి ఆ వచ్చిన అధిక ఆదాయాన్ని మళ్ళీ రైతులకి పాస్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎఫ్పిఓస్ నుంచి కూడా నేరుగా మేము కొనుగోలు చేస్తామని చెప్పి ఈ సంస్థ ఈ ఆంధ్ర గ్రీన్స్ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఈ కరోనా సమయంలో ఇలాంటి ప్లాట్ఫామ్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రాజశేఖర్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. దీంతోపాటు మేము ఒకటే వారికి చెప్తా ఉన్నాం, ఎక్కడైనా సరే ఇమీడియట్గా ఫలానా పంట క్రైసిస్ వచ్చిందన్నప్పుడు దయచేసి మీ నెట్వర్క్ ద్వారా పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాలకు కానీ ఇతర ఎగుమతులకు కానీ ఉన్న స్కోప్ని మీరు ఐడెంటిఫై చేసి చేయమని చెప్పి వారిని కూడా అడిగాం. ఆల్రెడీ B2B చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా దానికి కూడా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇదే కాకుండా మీకు తెలుసు ఇవాళ ఉద్యాన రంగం ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అనంతపురం జిల్లా పేరుగాంచింది. దాదాపుగా మనం ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 43 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ క్రాప్స్ ఉంటే 305 లక్షల మెట్రిక్ టన్ల ఉత్పత్తి మనకు వస్తూ ఉంది. ఇది చాలా రిమార్కబుల్, మనం గమనించదగ్గ విషయం. అందుకే ప్రతి అంశంలో కూడా రైతుకి ఈ ఉద్యాన పంటల్లో
ఇంకా నాణ్యతను పెంచడం కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకోమని చెప్పి అప్పుడే మార్కెటింగ్ బలోపేతం అవుతుంది అధిక ఆదాయం పొందొచ్చని సీఎం గారు చెప్పారు ఆ ప్రకారం ఇప్పుడు ఉద్యాన శాఖకి మార్కెటింగ్ శాఖకి మధ్యలో కూడా అనుసంధానం ఏర్పాటు చేశాం గ్రామ స్థాయిలో వచ్చిన ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ రేపు రైతు భరోసా కేంద్రాల్లో కూడా వీరందరికీ కూడా సేవలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కోవిడ్ 19 లాక్ డౌన్ అప్పటి నుంచి చూసుకున్నప్పుడు రాష్ట్రంలో 8,11,000 కిట్స్ ఫ్రూట్ కిట్స్ ఏప్రిల్ 16 నుంచి స్టార్ట్ చేసింది ఫ్రూట్ కిట్స్ ని ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది దీని కోసం పట్టణాల్లో అయితే మెప్మ రూరల్ అయితే మన మహిళా సంఘాలని వారిని కూడా రిక్వెస్ట్ చేసి వారి ద్వారా కూడా ఇంటింటికి ఈ ఫ్రూట్ కిట్స్ ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేశాం ఇదే కాకుండా ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే మార్చి 18 నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నులు ఉత్పత్తుల్ని ఈ రాష్ట్రంలో మార్కెట్ చేయగలిగాం 18 లక్షల పండ్లు కూరగాయలు ఇక్కడి నుంచి మార్కెటింగ్ జరిగిందనేది మన దగ్గర ఉన్న అంచనా ఇదే కాకుండా సీఎం గారి ఆదేశాల మేరకు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ రాష్ట్రంలో టమాటాల దగ్గర నుంచి ఎక్కడ ఏ పంట ధర పడిపోయినా కూడా కొనుగోలు చేయడానికి పూర్తి స్థాయిలో మేము ఏర్పాటు చేయడం జరిగింది ఉదాహరణకి మన రాయలసీమ జిల్లాలో అరటి ధర పడిపోతే ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ అయ్యి ఆ భారాన్ని భరిస్తూ అరటి కొన్నాం అదేవిధంగా అరటి టమాటో తర్వాత ఉల్లి తర్వాత అప్పుడు బత్తాయి క్యారెట్ పసుపు తర్వాత వచ్చి ఫ్లవర్స్ తర్వాత కూర పెండ్లం అంటాం యామ్ మన ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్లో చివరికి ఎవరో ఒక జర్నలిస్ట్ అనుకుంటా ఒక ట్వీట్ చేస్తే బూడిది గుమ్మడి కొనుగోలు చేసేవాళ్ళు లేరనేది ఎవరో ట్వీట్ చేశారు ట్వీట్ చేస్తే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది సీఎంఓ కార్యాలయం ద్వారా వారు ఇమీడియట్గా ఆదేశించారు దాన్ని కూడా కొనండి అని అంటే బూడిద గుమ్మడికాయలు కూడా కొన్నాం మార్కెటింగ్ ద్వారా అరకులో కొంతమంది ట్రైబల్స్ మిర్చి బజ్జి పండిస్తారు దాని రేట్ లేదు కొనుగోలు చేసేవాళ్ళు లేరని అక్కడ ఒక యువకుడు నాకు మెసేజ్ పెడితే ఇమీడియట్గా పంపించి ఆ బజ్జి మిర్చి కూడా కొనుగోలు చేయించాం ఈ విధంగా ఎక్కడ ఏ ధర పడిపోతే దాన్ని ఇమీడియట్గా ప్రభుత్వమే భారం భరించి ఆ ట్రాన్స్పోర్ట్ కానీ ఇతరత్ర భరించి వాటిని మన రైతు బజార్లతో కానీ ఇతర ఇది కానీ వాడుకుని అవకాశాలు కానీ వాడుకుని మార్కెట్ చేయడం జరిగింది వెస్ట్ గోదావరిలో జామ రేటు పడిపోతుంది తైవాన్ జామ ఉంది దేశీ జామ ఉంది పడిపోతుందని అన్నప్పుడు ఇమీడియట్గా నేను అధికారులతో మాట్లాడాను వాటిని కూడా కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేసి ఏర్పాట్లు చేశాం ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చే ఆదేశాలు ఒకటే కరోనా ఉందని కోవిడ్-19 భయపెడుతుందని రైతుల్ని మనం నష్టపోయే విధంగా వదిలేయడానికి ఆస్కారం లేదు మీకు ఏదున్నా కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో మనం దానికి సంబంధించి వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్స్ కింద డబ్బులు ఖర్చు పెట్టండి ఎక్కడ రైతు అయితే నష్టపోకూడదని చెప్పారు ఆ ప్రకారం ఇవాళ మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద దాదాపు ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 1,000 కోట్ల రూపాయల పైన మార్కెట్ ఇంటర్వెన్షన్లో మనం కొనుగోలు చేశాం మొక్కజొన్న కావచ్చు పసుపు కావచ్చు ధాన్యం కాకుండా వరి కాకుండా నేను చెప్పే 1,000 కోట్లు వరి దాదాపుగా ఇంకొక 3,000 కోట్ల పైనే ఉంటుంది అంటే ఇంత పటిష్టంగా మార్కెటింగ్ వ్యవస్థని అదేవిధంగా వ్యవసాయ శాఖని ఉద్యాన శాఖని ఒకే ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇవాళ పనిచేస్తా ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేశారు బత్తాయి అదేవిధంగా మన మ్యాంగో ఈ రెండు కూడా రేట్లు కొంచెం పికప్ అయినాయి రేట్లు బాగున్నాయనేది పరిస్థితికి వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో కాదు దేశంలోని ఇతర మార్కెట్లు కూడా ఈ లాక్డౌన్ 4వ దశ స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్లు కొంచెం పెరిగాయి వాటి పనితీరు సమయాన్ని పెంచారు అదేవిధంగా రాకపోకలు పెరిగాయి ట్రాన్స్పోర్ట్ పెరిగింది కాబట్టి తప్పకుండా మన ప్రొడక్షన్కి ఇంకా డిమాండ్ వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రైతు నష్టపోకుండా ఏ విధంగా మేము
ప్రయత్నం చేస్తామనేది మీకు తెలియజేశాను. అదేవిధంగా రేపు 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతా ఉన్నారు. ఇది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. రైతు ముంగిటికి గ్రామంలో వారి ముంగిటికి వాళ్ళ అన్ని సేవల్ని తీసుకెళ్లి నాణ్యమైన ఉత్పత్తులు అందించడం దగ్గర నుంచి వారు పండించిన పంటల్ని మనం మార్కెటింగ్ చేసే వరకు ప్రతి బాధ్యతని కూడా మేము తీసుకుంటా ఉన్నాం. దీనివల్ల రైతుకి ఒక భరోసా ఉంటుంది, ఈ ప్రభుత్వం నా కోసం నిలబడిందనే ఒక ధీమా ఉంటుంది.